మాస్టే న్యూస్ కి స్వాగతం. భగత్ సింగ్ ఆటో స్టాండ్ ప్రారంభించిన పట్టణ 1వ సీఏ ఇస్మాయిల్. ఈ సందర్భంగా ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి నందు గల భగత్ సింగ్ ఆటో యూనియన్ కల్లూరు ఆటో స్టాండ్ హిందూపురం పట్టణ 1వ సీఏ ఇస్మాయిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులు సీఏ ఇస్మాయిల్ ని సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా సీఏ మాట్లాడుతూ ఆటో కార్మికులు అధిక లోడ్ వేసుకోకుండా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని, కుటుంబం మొత్తం ఆటో కార్మికులపైన ఆధారపడి జీవిస్తున్నారని, కావున ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కార్మికులకు సూచించారు. ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి వెంకటేష్, కోశాధికారి సాంబా, జిల్లా ఉపాధ్యక్షుడు కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ నరసింహ, హిందూపురం పట్టణ ఆటో యూనియన్ అధ్యక్షుడు చంద్రశేఖర్, కార్యదర్శి రామకృష్ణ, నాయకులు బాబా, గోవిందు, జయప్ప, రమేష్, నగేష్, రఫిక్, గణేష్, జానీ, నవీన్, నరసప్ప, నారాయణప్ప, చిన్న, సునీల్, బంగారు, గోవిందు, రఘు, సద్గురు, అశోక్, వాటర్ సర్వీస్ దేవరాజ్, బెంగళూరు సర్కిల్ ఆటో యూనియన్ నాయకులు రఫిక్, మారుతి, వరుణ్, ఆర్టీసీ బస్టాండ్ ఆటో యూనియన్ నాయకులు బాబు, రెడ్డి, నంజప్ప తదితరులు పాల్గొన్నారు. మన హిందూపురం పట్టణ 1వ సీఏ సార్ గారు ఇస్మాయిల్ సార్ వచ్చారు. సార్కి మనందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నా. సార్ ఇప్పుడు ఓటోలు ఉన్నప్పుడు ఏమో తెలిసి నేను అనేక గుర్తులు అందరూ ముందు
తప్పకుండా ఉంటారు. అప్పుడు ఆటో వేసిన రేపు రోడ్లు పెద్ద పెద్ద రోడ్లు ఉంటాయి కాబట్టి అందుకు ఏదైనా జరుగుతుంది. జరిగినప్పుడు మీరు నీళ్ళు తర్వాత మీతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ ప్రయాణంలో ఇంట్లో కూడా కాపాడే పద్ధతి తీరేది కాబట్టి అందరికీ ఇంకో ముఖ్యమైన ఎవరికి ఏమంటే ఈ ఆటో అదే ప్రీవియస్ డేస్లో ఆటో తీరిన దగ్గర ఫ్యామిలీ ఫోటో పెట్టుకోమని చెప్పి సలహా ఇచ్చారు. ఇద్దరు ఒక ఫ్యామిలీ ఫోటో మీరు భార్య పిల్లలతో బయట కలిగి పెట్టుకుంటే ఒక ఫోటో పెట్టుకుంటే మీరు ఇప్పుడు పార్క్ బయట చేస్తే పిల్లలు కనిపిస్తారు, మీ పిల్లలు కోసం కనిపిస్తుంది కాబట్టి అర్థం పెట్టుకుంటే కొద్దిగా యాక్సిడెంట్ కానీ మీరు డిసిప్లిన్ ఉండడానికి మీ ఫ్యామిలీ చెప్తారు కాబట్టి ఆ విధంగా ప్రవేశపెట్టినటువంటి ఈ పాస్ విధానం ఏదైతే ఉందో వాటిని తక్షణం రద్దు చేయాలని చెప్పేసి సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎందుకంటే వారందరూ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నష్టం జరిగి వారందరూ కూడా ఇళ్లకు పరిమితం అయి ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి విధానాలను తీసుకొని వచ్చి ఈ పాస్ విధానంతో వేలకు వేల రూపాయలు ట్యాక్సులు వసూలు చేయడం అనేది ఇది సిగ్గుచేట అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఈరోజు పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి విషయం చూస్తే కేంద్ర ప్రభుత్వం ఫస్ట్సారి అధికారంలోకి వచ్చినప్పుడు 63 రూపాయలు ఉంటే ఇప్పుడు 120 రూపాయలు పెట్రోల్ ఉంది, 110 రూపాయలు డీజిల్ ఉంది. అంటే ఇది ఒక విధానం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మొత్తం ట్యాక్సుల రూపంలో వసూలు చేయడానికే ప్రయత్నాలు చేస్తాం తప్ప ఉద్యోగుల కోసం, కార్మికుల కోసం, ప్రజల కోసం ఏమాత్రం కూడా సిగ్గు లేకోకుండా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ విధానాన్ని తక్షణం ఉపసంహరించే ఫిబ్రవరి 23, 24న దేశవ్యాప్తంగా సమ్మె 2 రోజుల పాటు ఈ సమ్మెలో ప్రధానంగా పెట్రోల్ డీజిల్ తగ్గించాలా అట్లనే ఈ ట్యాక్స్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఒకే దేశం ఒకే పన్ను అంటారు, మరి అట్లాంటప్పుడు పెట్రోల్ డీజిల్ని మరి జిఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురావడం లేదు? జిఎస్టీ పరిధిలోకి తీసుకుని వస్తే ఈరోజు కూడా 60 రూపాయల లోపే లీటర్కు పెట్రోల్ రావడానికి అవకాశం ఉంది. అందుకని ఇట్లాంటి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణం అమలు చేయాలని చెప్పేసి, లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఇట్లాంటి భగత్ సింగ్ ఆటో డ్రైవర్స్ లాంటి యూనియన్ల ఆధ్వర్యంలో ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వచ్చే పద్ధతుల్లో మా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.